హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేము బాగున్నామండి. ఈరోజు సాటర్డే, ఎవ్రీ సాటర్డే నేను మా హస్బెండ్ ఇద్దరం బయటికి వెళ్ళి మామూలుగా గ్రోసరీస్ కానివ్వండి, ఇంకా వెజిటబుల్స్ కానివ్వండి, ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఏమైనా కూడా మోస్ట్లీ సాటర్డే రోజు సండే రోజు వెళ్ళి తెచ్చుకుంటాము. అండ్ ఇప్పుడు కూడా మేము ఒక చిన్న షాపింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఒక షాపింగ్ మాల్కి వచ్చేసాను. ఇది జపాన్లో చాలా ఫేమస్ స్టోర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మేమున్నది, దీని పేరు వచ్చేసి డైజో. దీన్ని డాలర్ స్టోర్ అని కూడా అంటారు. ఇప్పుడు మేమున్న సెక్షన్ మొత్తం స్నాక్స్ సెక్షన్. చాలా వెరైటీస్ ఉంటాయి స్నాక్స్లో. ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ షాప్లో ఉండే ఐటమ్స్లో చాలా వరకు వీటి కాస్ట్ వచ్చేసి 100 yens, 200 yens, 300 yens ఇలా ఉంటుంది. అంటే మిగిలిన షాప్స్తో కంపేర్ చేస్తే వీటి ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్లో చాలా వరకు ఐటమ్స్ ఇందులో ఉంటాయి. ఈరోజు అయితే మేము ప్రజెంట్ కొన్ని డోర్ మ్యాట్స్ కొనడం కోసం వచ్చాము, అండ్ కొన్ని ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ కొనడం కోసం వచ్చాము. అండ్ ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా డోర్ మ్యాట్స్, ఇంకా చాలా వెరైటీ మ్యాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మీకు చిన్నపిల్లల బొమ్మలు కూడా చాలా వరకు కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. వీటి కాస్ట్ మిగిలిన షాప్స్తో కంపేర్ చేస్తే ఇందులో తక్కువగా ఉంటుంది. సో చాలా మందికి, జపాన్లో ఉండే వాళ్ళకి ఈ డైజో అనేది ఒక ఫేవరెట్ షాప్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించేవన్నీ కూడా పెట్స్ క్లాత్స్, అంటే చిన్న చిన్న కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి వేసే డ్రెస్సులు. మామూలుగా మనకి ఇక్కడ జపాన్లో చాలామంది పెట్స్ని ఇష్టంగా పెంచుకుంటారు. సో వాళ్ళ పెట్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఈ షాప్లో ఉంటాయి. అండ్ పెట్స్ ఫుడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అంటే వాటి స్నాక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా పెట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇదంతా. సో ఇక్కడ మీకు ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్ స్నాక్స్ అన్న. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిందండి. కొంచెం పార్క్కి వెళ్ళి నేను మా పిల్లలతో షటిల్ ఆడతాను, కాకపోతే ఈరోజు మా హస్బెండ్కి హాలిడే కాబట్టి మేమిద్దరం ఈరోజు షటిల్ ఆడబోతున్నాము. మా పాప ప్రతిరోజు తన ఫ్రెండ్తో కలిసి ఇలా సైకిల్ నడుపుకుంటూ పార్క్కి వెళ్తుంది, నేను మా హస్బెండ్ మా పాప ఏమో నడుచుకుంటూ వెళ్తాము. అండ్ ఇక్కడ మా బాబేమో ఏడుస్తూ నిల్చున్నాడు, ఎందుకంటే పాపం తనకేమో ఆడడం రాదు, నన్ను ఆడిపించట్లేదు, మీరే ఆడుకుంటున్నారు అని చెప్పి చాలాసేపు ఏడ్చాడు. హాలిడేస్ వస్తే పిల్లలు ఇంకా ఇంట్లో మొత్తం టీవీకి అతుక్కుపోతూ ఉంటారు కదా, టీవీ చూడకుండా ఉండేందుకు నేను ప్రతిరోజు మా పిల్లల్ని ఇలా పార్క్కి తీసుకెళ్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒక షాపింగ్ మాల్కి వచ్చాము. ఈ షాపింగ్ మాల్లో మనం ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఒక బేకరీ ఉంటుంది. ఇందులో చాలా వెరైటీ బ్రెడ్స్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా కేక్స్, అన్నీ ఫ్లవర్ షేప్లో డెకరేట్ చేశారు, చాలా బాగున్నాయి కదా. ఈచ్ ప్యాక్ వచ్చేసి మనకి 230 నుంచి 250 yens, కొన్ని 300 yens అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బేకరీ అండ్ కేఫ్ అని కనిపిస్తుంది కదా, ఇందులో చాలా వెరైటీ బ్రెడ్స్ కూడా ఉంటాయి. మేము యకితోరి అనే ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకున్నాము. ఇది ఏంటంటే, మామూలుగా చికెన్ ఉంటుంది కదా, గ్రిల్డ్ చికెన్ అనమాట. చిన్న బ్యాంబూ స్టిక్కి ఇవన్నీ కూడా పెడతారు, దీన్ని యకితోరి అంటారు. ఇక్కడ జపాన్లో చాలామందికి ఇష్టం, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో మనకి చికెన్ పీసెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మామూలుగా కొన్ని స్కిన్, ఇంకా మజిల్ కానివ్వండి, లివర్స్ కానివ్వండి, ఇలా గ్రిల్ చేసి వాటిని ఒక బ్యాంబూ స్టిక్కి
పెడతారు. దీనిపైన కొన్ని జపనీస్ స్పైసెస్ని ఇంకా కొన్ని డిఫరెంట్ సాస్ని కూడా స్ప్రే చేస్తారు. అందువల్ల మనకి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తిన్న తర్వాత ఇక్కడ మనం ఏ టేబుల్ని అయితే యూజ్ చేసుకున్నామో ఆ టేబుల్ని లైట్గా మనమే క్లీన్ చేసేసి వెళ్ళాల్సి వస్తుంది. టిష్యూ ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మేము లిఫ్ట్లో ఉన్నాము, థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే టాయ్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన కానీ ఇలా ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి అక్కడ చూసాము, కాకపోతే థర్డ్ ఫ్లోర్లో నేను ఎక్కువ వీడియో తీయలేదు. సెకండ్ ఫ్లోర్ మా మనం వెళ్ళాల్సింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఏమో మనకి చాలా ట్రావెల్ బ్యాగ్స్కి సంబంధించిన షోరూమ్స్ కానివ్వండి, షూస్ షోరూమ్, ఇంకా లేడీస్ వేర్, మెన్స్ వేర్, ఇంకా చాలా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళగానే షూస్ షోరూమ్ కనిపించింది. చాలా వెరైటీ షూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సమ్మర్ కలెక్షన్. చాలా కొంచెం డిస్కౌంట్ కూడా పెట్టారు, 10% 20-30% కూడా డిస్కౌంట్ ఉంది. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్న సమ్మర్ కలెక్షన్ షూస్ ఇవన్నీ కూడా. డిస్కౌంట్ లేదేమి. అండ్ నెక్స్ట్ మేము ఉమెన్స్ కలెక్షన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చాలా టాప్స్ కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. కొన్ని కొన్ని ఐటమ్స్ పైన 10% 20% అలా డిస్కౌంట్ కూడా ఉంటుంది. లేడీస్ అటు సైడే ఉంటాయి, అటు సైడ్ టాప్స్ ఉన్నాయి. సో ఈ షాప్లో కొన్ని టాప్స్ తీసుకున్నాము. మా హస్బెండ్ ఇక్కడ బిల్ పే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా సాటర్డే అండ్ సండే వ్లాగ్ని. మోస్ట్లీ సాటర్డే సండే ఇలాగే ఎప్పుడు బయట షాపింగ్కి వెళ్ళడము, గ్రోసరీస్ తెచ్చుకోవడము, ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడము, ఇంకా ఏదైనా దగ్గరలో ఉన్న ప్లేస్ని చూడడం కోసం వెళ్తూ ఉంటాము. దూరం ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళము, ఎప్పుడైనా హాలిడేస్లోనే వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. బై బై మతాయి ముషో.